హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కళా బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. ఇంకా పచ్చి మామిడికాయలతోనైతే నేను జ్యూస్ చేస్తున్నాను. దీన్ని జ్యూస్ అంటాము, షర్బత్ అంటాము, ఇంకా హిందీలో అయితే ఆంపన్నా అని కూడా అంటారంట అండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను, కాకపోతే చాలా బాగా కుదిరింది. ఇంకా ఇంతకుముందు ఒకసారి అయితే తాగాను, కాకపోతే చేయడం మాత్రం ఫస్ట్ టైం రెడీ చేశాను. ఇంకా నేను వేరే జ్యూస్లు అయితే కొన్ని అయితే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి. ఇంకా ఇది మాత్రం ఫుల్ వీడియోలో మీకు ఎలా చేశానో చెప్దామనేసి ఫుల్ వీడియో పెడుతున్నాను. ఇంకా మూడైతే పచ్చి మామిడికాయలు తీసుకొని వాటిని కడిగి పై పొట్టు అయితే తీసేసానండి. తీసి వాటిని కొద్దిగా అట్లా కట్ చేసినట్టు చేసి కుక్కర్లో వేసి కొన్ని వాటర్ వేసాను. దాంట్లోకి ఒక కప్పు బెల్లం అయితే వేసి కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా మూడు విజిల్స్ అలా వచ్చేసాక మెత్తపడ్డాక దింపేసుకోవాలనేసి. ఇంకా మీరైతే నార్మల్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లోకి బెల్లం కాకుండా షుగర్ వేసుకోవచ్చు, లేదంటే కండ చక్కెర ఉంటుంది కదండి, అది కూడా చేసుకోవచ్చు. నేనైతే అవన్నీ వద్దనేసి బెల్లంతో చేస్తున్నాను. ఇంకా చల్లారినాక వీటిని కొంచెం స్మాష్ చేసి మిక్సీ పట్టేస్తాను. మీకు ఈ జ్యూస్ ఎవరికైతే తెలుసో, మీరైతే ఎలా చేస్తారో నాకైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవి చల్లారాక అదే వాటర్లో నేను వాటిని స్మాష్ చేస్తున్నాను. తీసి పిక్కలు అయితే వాటిని పిక్కలు తీసి బయట పక్క పెట్టేస్తాను. ఇంకా స్మాష్ చేశాక వాటిని ఒక మిక్సీ గిన్నెలో వేసేసి గుజ్జునంతా అదే వాటర్ వేసి మిక్సీ పట్టేస్తాను. అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా వేసానండి. మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి. ఇంకా దాన్ని మిక్సీ పట్టేశాక స్ట్రైనర్తో వడగట్టేశాను. ఇంక ఇప్పుడు వడగట్టంగా వచ్చింది చూడండి ఈ జ్యూస్. దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగడానికి రెడీగా ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. ఇంకా ఇప్పుడైతే నేను ఒక మూడు స్పూన్లు వేసి ఐస్ వాటర్ వేసి కొంచెం కలిపి మా వారికి అయితే ఇచ్చాను. చాలా బాగుందని అయితే అంటున్నారండి. తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే బాగుందండి. నేనైతే నేను కూడా తాగాను, పాప తాగింది. ఇంకా మిగిలింది అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా ఎప్పుడైనా కావాలన్నప్పుడు మనం కలుపుకొని తాగొచ్చు. ఇంకా అంతే అండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ అయితే నొక్కండి, వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయండి. బాయ్.